हेलो फ्रेंड्स, वेलकम टू पिक टू किचन। मन एंतो टेस्टी अयिना ज्यूसी गा उंडे ग्रीन चिकेन ए विधंगा तयारु चेसुकोवालो तेलुसुकुंदामंडी। इदि एंतो स्पाइसी गा टेस्टी गा उंटुंदी। दीनी कोसम मुंदुगा ओक जार तीसुकोनी अंदुलो ओक उल्लिपायनु कट चेसुकुन्नदि वेसुकोवाली, अलागे रेंडु टमाटालनु कट चेसुकोनी वेसुकोवाली, अलागे इंदुलो ओक चिन्न कोत्तिमीर कट्ट वेसुकोवाली, क्लीन चेसुकोनी कट चेसुकुन्नदि वेसुकोवाली। अलागे रेंडु टेबल स्पून पुदीना कूडा वेसुकोवाली, रेंडु इंचुल अल्लं वेसुकोवाली, अलागे एनिमिदि एल्लु रेब्बलु वेसुकोवालंडि। इंदुलो कास्त नीरु पोसि फैन पेस्ट लागा चेसुकोवाली। इप्पुडु हाफ केजी चिकेन तीसुकोवालंडि, विथ बोन्स तीसुकुन्नानु। इंदुलो 1.5 टेबल स्पून उप्पु, अलागे हाफ टी स्पून पसुपु वेसुकोवाली, पसुपु कोद्दिगाने वेसुकोवाली। అలాగే ముందుగా మనం పేస్ట్ చేసుకున్నటువంటి మసాలాలన్నీ వేసుకోవాలండి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల గట్టి పెరుగును వేసుకోవాలండి। ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి, గరిటెతో గాని చేత్తో గాని బాగా కలుపుకొని 2 గంటల సేపు మారినేట్ చేసుకోవాలండి। ఈ విధంగా మారినేట్ చేసుకోవడం వలన చికెన్ చాలా జ్యూసీగా టేస్టీగా తయారవుతుంది। ఇది ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 3 యాలకులు 2 లవంగాలు వేసుకొని వేయించుకోవాలి। ఇవి వేసిన తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చినవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయను కట్ చేసుకున్నది వేసుకోవాలి। పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను, దానిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి। మరి ఎర్రగా ఫ్రై చేసుకోకూడదు, కాస్త ఫ్రై అయితే చాలు। ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి। ఇక్కడ నీళ్ళు ఏమీ కలపకూడదు, ఇందులోనే నీళ్ళు వస్తుంది। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్ను వేసుకోవాలండి। వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి। 10 నిమిషాల తర్వాత చికెన్ కాస్త ఉడికింటుంది, ఇందులో నీరు కూడా కొంచెం డ్రై అయి ఉంటుందండి। వీటిని కాస్త నిదానంగా కలుపుకొని మన మసాలాలన్నీ పేస్ట్ చేసుకున్న జార్లో నీళ్ళు కలుపుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలండి। ఈ విధంగా నీళ్ళు వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। కాస్త కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి। ఈ విధంగా 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఆయిల్ కొద్దిగా పైకి రిలీజ్ అయ్యి చికెన్ కాస్త ఉడికింటుందండి। వీటిని నిదానంగా కలుపుకోవాలి, ఎక్కువగా కలపకూడదు, నిదానంగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి। ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉడికించడం వలన చికెన్ లోపలి వరకు బాగా ఉడుకుతుంది। ఈ విధంగా జ్యూసీగా తయారవుతుంది చికెన్। దీనిని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి। మరి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించడం వలన చికెన్ బాగా ఉడుకుతుంది। ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయినప్పుడు మనకు చికెన్ బాగా ఉడికింటుందండి। ఇప్పుడు దీనిని మనం సర్వ్ చేసుకోవచ్చు। ఎంతో టేస్టీ అయిన జ్యూసీ అయిన గ్రీన్ చికెన్ రెడీ అండి। దీనిని రోటీతో కానీ రైస్తో కానీ బగారా రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।